క్రేజీ రన్నింగ్ రేస్ అయింది. ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 6 వరకు వచ్చేసాము. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎస్ వన్ మా టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎస్ వన్ లేకుదాం. వైజాగ్ టు అరకులో సింహాచలం థర్డ్ స్టాప్. ఏమంటారు, వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక 10-15 మినిట్స్లో సింహాచలం వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే అవుతుంది. ఇప్పుడు సింహాచలంలో ఇక్కడ అయితే 2 మినిట్స్ అయింది. మేము రిటర్న్లో సింహాచలం టెంపుల్ కవర్ చేస్తాం అన్నట్టు. మేము ట్రైన్లోకి వచ్చి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో రిటర్న్ కిరందుల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. గూగుల్లో మాత్రం 6:45 అని అయితే చూపించింది, కానీ మనకి ట్రైన్ మాత్రం 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అరకుకి ఎంత కాదన్న 5 అవర్స్ జర్నీ టైం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మేము సింహాచలం క్రాస్ చేసేసాము. ఇంకో 3 అవర్స్ ఆఫ్ జర్నీ టైం ఉన్నది మాకు. ఇంకా వెయిటింగ్ ఫర్ ద ఏమంటారు కేవ్స్ మధ్య టనల్స్ మధ్యలోకి వెళ్ళి ట్రైన్ వెళ్ళేదానికి. లెట్స్ సీ ఎలా ఉంటుందో. వెదర్ మాత్రం అల్టిమేట్ ఉన్నది. మంచిగా ఫాగీ వెదర్, క్రేజీ ఉంది. కిరందుల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి వైజాగ్ టు కిరందుల్ అయితే వెళ్తుంది, కానీ వైజాగ్ టు అరకు మాత్రం 130 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మేము ఇప్పుడు జస్ట్ 25 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాము. 25 to 30 కిలోమీటర్స్, ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉన్నది. మీరు వెనకాల చూడొచ్చు మొత్తం ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్రేజీ వ్యూస్ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇక్కడికి వెళ్ళి. ఇంకా నెక్స్ట్ టనల్స్ కూడా స్టార్ట్ అవుతాయట, చూద్దాం. వెయిటింగ్ ఫర్ దింటన్న బాయ్ చెప్పేసి సీ యూ ఇన్ అరకు. బాయ్ బాయ్ బాయ్. సో మన ట్రైన్ జర్నీలో మనం అయితే ఇప్పుడు కోటవలస జంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూస్ స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా. వాలీబాల్ కోర్ట్, మనమైతే ఇప్పుడు శృంగవరపు కోట దగ్గరకు వచ్చేసాం. ట్రైన్ ఇక్కడికి దగ్గర 52 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. అంటే ఇంకా దగ్గర 70 కిలోమీటర్స్ అయితే ఉన్నది ఇంకా అరకుకి. ఆ 78 కిలోమీటర్స్ కవర్ చేయడానికి దీనికి
టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందట. చూద్దాం ఈ నెక్స్ట్ స్టాప్ తర్వాత నుంచి అయితే మనకు టనల్స్ అయితే స్టార్ట్ అవుతాయట. వెయిటింగ్ ఫర్ దట్, లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టనల్స్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. మన జర్నీ శృంగారావు కోట దాటిన తర్వాత నుంచి మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక మనం గుట్టలు ఎక్కడం అయితే స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ట్రైన్ అయితే ఆగిపోయింది. మన ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇంకా బొర్రా కేవ్స్ అయితే రాలేదు. బొర్రా కేవ్స్ రావాలి, అరకు రావాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇంకా 2 అవర్స్ జర్నీ మనకి. బొర్రా రేపు. సో గైస్ మేమైతే ఇప్పుడు బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. వైజాగ్ నుంచి వచ్చేసి దగ్గర 99 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు మేమైతే బొర్రాలో దిగట్లేదు. మేము డైరెక్ట్ అరకు వెళ్ళి ఈరోజు అరకు ఎక్స్ప్లోర్ చేసుకొని రేపు బొర్రా వస్తాము. ఎందుకంటే లగేజ్ పెట్టుకొని ఈ కేవ్స్ ఎక్కి దిగడం కైండ్ ఆఫ్ ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి మేము వేరే ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ అరకులో మా హోటల్ బుక్ అయిపోతే ఉన్నది. ఇంతకుముందు అయితే మీరు మంచి మంచి వ్యూస్ టనల్స్ అయితే చూసేసి ఉంటారు కదా. సో ఇక్కడికి వెళ్ళి అరకు వచ్చేసి ఇంకో 45 మినిట్స్. సో అరకు దగ్గరికి వెళ్ళేసి దిగేసి హోటల్కి అయి ఫ్రెష్ అయ్యి అరకు ఎక్స్ప్లోర్ చేయడం. ట్రైన్ జర్నీ చాలా బాగుంది. కానీ ఒకటి పాయింట్ ఏంటిదంటే ట్రైన్ చాలా 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 లేట్ వెళ్తుంది. మంచి మంచి వ్యూస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకు ప్రిఫరేబుల్ అయితే విస్టా డ్యామ్ కోచ్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే అందులో మీకు 180 డిగ్రీస్ వ్యూస్ మీకు దొరుకుతుంది. సో అందుకోసం అని చెప్పేసి అది బెటరు. ఈవెన్ స్లీపర్ దాంట్లో బుక్ చేసుకున్న కూడా మీకు మంచి మంచి వ్యూస్ అయితే చూసుకోవచ్చు. నేనైతే చాలా వరకు డోర్ దగ్గరే కూర్చొని ఉన్నా. సో కూర్చొని వ్యూస్ అయితే చూస్తే ఎంజాయ్ చేసేసాను. మీరు బొర్రా కేవ్స్ దగ్గర దిగుడుతోనే ఇక్కడ బయట ఇట్లా వర్కర్స్ లాగా ఉంటారు. వీళ్ళు వచ్చి బొర్రా కేవ్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీకు తెలిసి ఉంటే ప్రిఫర్గా గో బై ఉండేది ఫస్ట్ టైం అని అనుకుంటే మాత్రం వీళ్ళని తీసుకెళ్ళచ్చు. అంటే వీళ్ళదే క్లాక్ రూమ్ ఉండి లగేజ్ అంతా సెట్ చేసేసి ఇస్తారు అన్నట్టు. అట్లా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు. ప్రతి స్టేషన్ వచ్చేటతోనే కిందికి దిగి ఏం చేయాలో అర్థం కాక అటు తిరిగి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కుతాయి. మీ బ్యాచ్లో కూడా అట్లా ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అంతే కదా సన్నీ. ఇంకా అరకుకి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి సన్నీ? రెండు. అంటే ఇంకో హాఫ్ అన్ అవరా? సో గైస్ ఫైనల్ అయితే మనం అరకుకి చేరుకున్నాం. ఎన్నిటికి? 11 o'clock కి రావాలి కదా ట్రైన్ సన్నీ?
11 కి రావాల్సిన ట్రైన్ 12 కి వెళ్ళింది, గంట డిలే. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ట్రైన్ దిగుతున్నాం. దిగేసి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. నువ్వు ఈ టోన్లో వెళ్ళా, నేను అక్కడక్కడ కొడుతున్నా అలా అంటావా? అయితే సో ఫైనల్లీ మనం అయితే అరకుకు వచ్చేసాం. బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని హోటల్కి వెళ్ళిపోవాలి. చలో లెట్స్ గో. అమ్మయ్యా అరకు అరకు అయితే చేరుకున్నాం 12 o'clock. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి, రష్ చాలానే ఉంది కాబట్టి ఆటో మాట్లాడుకోవాలి. హే బ్రో, వాట్సాప్. సో గైస్, మనమైతే అరకు రైల్వే స్టేషన్ దిగేసి బయటకు వచ్చేసాము. బయట ఇలా మీకు చాలా మాన్యుమెంట్స్ అయితే ఉంటాయి, దాని ముందర మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సో మీకు రైల్వే స్టేషన్లో దిగంగానే మీకు ఇట్లా రోడ్ పైన చాలా మంది ఇలా కార్స్ పెట్టుకొని ఆటోస్ పెట్టుకొని ఉంటారు మీకు లోకల్ సైట్ సీయింగ్ కోసం, వాటి వీటికి కూడా. సో మనం సో గైస్ మేమైతే ఇక్కడ బయటికి రాగానే ఒక ఆటో అన్న అయితే కలిశాడు. అన్నతో అయితే డీల్ మాట్లాడుకున్నాం, 1000 rupees లోకల్ సైట్ సీయింగ్కి. అండ్ మమ్మల్ని హోటల్లో దింపేసి ఇక్కడ 6 points ఉంటాయి, ఆ 6 points దింపేసి వస్తాడు. ఫస్ట్ అయితే ఆటో దగ్గరికి వెళ్ళేసి, చాపరాయ అనేది వాటర్ ఫాల్, చాపలేసి రాకడమో చాపరాయి కాదు, చాపరాయి వాటర్ ఫాల్ అది. సో అది వెళ్ళడం అన్నట్టు. ముందట ఆటో అన్న అయితే వెయిటింగ్, వెళ్ళేసి ఆటో ఇక్కడ చలో లెట్స్ గో. సో మాకైతే ఆటో దొరికేసింది, మేమైతే మా లగేజ్ అంతా పెట్టేసేసాము. ఇట్లా రైల్వే స్టేషన్ బయటకు రాగానే అన్న దొరికాడు. అన్న 1000 rupees మొత్తం 6 spots దింపుతాడన్నాడు. నెక్స్ట్ స్పాట్స్ తిరిగేటప్పుడు నేను అన్నతో మాట్లాడుతూ లోకల్లో ఏంటిది అనేది చెప్పేసి మొత్తం మీకు అన్నతో మాట్లాడిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే మేము హోటల్కి వెళ్తున్నాం, చలో లెట్స్ గో. నువ్వు ఎక్కువ. సో గైస్, మీరు నా వెనుక చూడొచ్చు కదా, హరిత హిల్ రిసార్ట్. మేము ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఏదైతే ఆటో మీకు చెప్పానో అతను ఇక్కడ వచ్చి దింపేశాడు. మేము అతనికి ఒక 1 hour తర్వాత కాల్ చేస్తామని చెప్పాను. సో ఫ్రెష్ అయిపోయి మేము అతనికి కాల్ చేయాలి. మేము అక్కడ చెక్ఇన్ అయిపోయాము, మా వాళ్ళు రూమ్స్ చూడడానికి వెళ్ళారు, వాళ్ళు అప్గ్రేడ్ చేద్దాం అంటున్నారు. నేను అవసరమా అంటున్నా, ఒకవేళ బాగుంటే ఓకే, లేదంటే అప్గ్రేడ్ చేసుకుందామని అనుకుంటున్నాం. అట్లా నాకు తెలిసి అయితే బాగుంటాయని అనుకుంటున్నా, బాగుంటే కథం. అందులోనే స్టే అయిపోయి ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడమే ఇక మనం. చలో మీకైతే లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. సో ఇదైతే హోటల్ రిసెప్షన్, ఇక్కడికి వచ్చేసి మనం చెక్ఇన్ అయిపోయాం. మేము మాకు వచ్చేసి సపరేట్ రూమ్స్ అక్కడ ఉంటాయి. అది అక్కడ సపరేట్గా రూమ్స్ కనిపిస్తున్నాయి, అవే మా రూమ్స్ అన్నట్టు. సో తొందరగా వెళ్ళిపోదాం. సో ఏపీ టూరిజం వెబ్సైట్కి వెళ్ళి అందులో హరిత హిల్ రిసార్ట్ అని ఉంటుంది, దాంట్లో క్రాఫ్ట్ సెంటర్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఇవి నాన్ ఏసీ అన్నట్టు, ఎందుకంటే మేము వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడమే, మళ్ళీ నైట్ వచ్చి పడుకుంటాం. నైట్ టెంపరేచర్ ఎట్లాగూ ఏమంటారు డ్రాప్ డౌన్ అయిపోతే చల్లగానే ఉంటుంది. సో ఈ టైంలో ఏసీ ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాం మేము. మీకు లోపలికి వెళ్ళాక రూమ్ టూర్ అయితే ఇస్తాను మీకు. మా 2 rooms తీసుకున్నాము, యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోయాడు మా ఒకడు, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చాడు. సో అందుకోసం అని చెప్పి 3 members 2 rooms తీసుకున్నాం. కానీ దీంట్లో రూల్ ఇస్తారు, మీకు ఎక్స్ట్రా బెడ్ అయితే ఇవ్వరు, ఒక రూమ్కి ఇద్దరే. మాకు 2 rooms కలిపి 2000 rupees అయిపోయింది. అన్నవాళ్ళు చూసి వచ్చేసి ఇది మాత్రం వర్త్ ఇట్ అన్నారు. సరే చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది రూమ్ అయితే చాలా స్పేషియస్గానే ఉన్నది, మంచిగా ఎనఫ్. 1000 rupees మీకు ఇంత మంచి రూమ్ అయితే. వాష్రూమ్ చూసుకున్నా కూడా మంచిగా క్లీన్ అండ్ నీట్ హైజీనిక్గా ఉన్నది. సో నాట్ బ్యాగ్ పడేసి ఫ్రెష్ అయిపోయి వి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అరకు. ఈ ఇయర్లో కొత్త ప్లేస్, న్యూ థింగ్, ఎక్స్ప్లోర్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోర్.